వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గైస్ ఉన్నారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. నా శ్రీజులు చేత మనకి ఫైనల్లీ అయితే సో ఐఫోన్ ప్లేయర్స్ వచ్చేసి చాలా లీగల్గా వెయిట్ చేస్తుంది అని అంటే అండ్ ఐఫోన్లోకి ఫ్రీఫైర్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడు వస్తుంది అని అయితే అండ్ చాలామంది అయితే అడగడం జరిగింది అనమాట. ఫైనల్లీ మీకైతే సో 100% కన్ఫామ్గా ఇప్పుడు మీకు చాలా చాలా హ్యాపీ విషయం అనేది అయితే చెప్తాను అనమాట. ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రీఫైర్ అనేది అయితే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఏంటైనా దాని గురించి అయితే సో క్లారిటీగా ఐఫోన్లో వచ్చేసి అండ్ 100% అయితే వర్క్ అయినట్టయితే చెప్తాను అనమాట. అండ్ దీన్ని మాత్రం ఎవరు స్టెప్ బై స్టెప్ అనేది అయితే ఎవరు మిస్ కాకండి. అండ్ మిస్ అయితే మాత్రం మీరు సో తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోలేరనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు అయితే క్లారిటీగా చెప్తా, సో వినండి. ఆల్రెడీ నేనైతే ఇన్స్టాల్ చేసా, ఒకసారి అయితే చూడండి. అండ్ వీడియోలకు వెళ్ళే ముందు అయితే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సో లైక్ చేయలేదో ఈ వీడియోకి అండ్ తప్పకుండా లైక్ చేయండి. అలానే కిందనే కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అండ్ పక్కన పడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో గాయస్ మీ నుంచి ఆశించేది ఇదే అనమాట. సో మీకు వచ్చేసి మంచి మంచి ట్రిక్స్తో అయితే అండ్ మేము ఎందుకు అయితే వస్తానమాట. అండ్ ఇక్కడైతే చూసుకుంటే ఫైనలీ నేను అయితే సో యాప్ అనేది అయితే సో డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడైతే ఒకసారి ఓపెన్ చేసి అయితే మీకు ప్రూఫ్ లెక్క అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే ఫ్రీఫైర్ మ్యాక్స్ ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ అయిన సో వెర్షన్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నా, ఓకే. సో ఓపెన్ అనేది అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నా అకౌంటే నేను ఓపెన్ చేస్తున్నా, ఓకే. సో తెలుగు ప్రోస్ చూసుకోండి మరి. అండ్ నా అకౌంటే నేను అయితే ఓపెన్ చేసిన అనమాట. సో గాయస్ ఈ విధంగా సో మన ఇండియా సర్వర్లో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు సో మన తెలుగులో వచ్చేసి మ్యాక్స్ ఎవరైతే వీడియో చేయలేదు అండ్ మీ ఐఫోన్ ప్లేయర్స్కి వచ్చేసి ఇప్పుడైతే ఫైనల్లీ సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి అయితే క్లారిటీగా చెప్తాను అనమాట. సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి అండ్ ముందుగా అయితే మీకు యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అనమాట. అండ్ యాప్ స్టోర్ అనేది అయితే ఓపెన్ అయింది. సో ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫ్రీఫైర్ అని అయితే సెర్చ్ చేస్తాను. సో మన ఇండియాది, సో ఇండియాలో ప్రెజెంట్ అయితే మనకి ఫ్రీఫైర్ అని సెర్చ్ చేస్తే సో ఎక్కడ మనకైతే యాప్ దొరకట్లేదు అనమాట. ఇండియాలో లేకపోయినా కూడా ఏంటంటే మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి అయితే ఇప్పుడు చెప్తా చూడండి. అండ్ గాయస్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీకు అండ్ ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు అయితే సో ఒక మీ అకౌంట్కి సంబంధించి అయితే ఓపెన్ అవుతుంది కదా. అండ్ అలానే దాని మీద వచ్చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి అయితే సో మీకు ఫైనల్లీ ఇంటర్ఫేస్ అనేది అయితే అండ్ ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మీకు సో కంట్రీ అండ్ రీజియన్ అనేది కనబడుతుంది అనమాట. కంట్రీ అండ్ రీజియన్ మీద అయితే సో క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత వచ్చేసి అలానే సో లోడింగ్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి బ్రో. అండ్ ఇక్కడైతే చేంజ్ ఓవర్ కంట్రీ అలానే రీజియన్ అనేది కనబడుతుంది కదా. సో ఇక్కడైతే క్లిక్ చేసి ఏం చేస్తారంటే ప్రెజెంట్ వచ్చేసి చూసుకుంటే మనకి ఇండియాలో ఉందన్నమాట. ఓకే, సో ఇండియా ఉంది. సో ఓకే చూసుకోండి. ఇది వచ్చేసి ఏం చేస్తారంటే మీరు అండ్ యూఎస్ఏకి అయితే పెట్టేసేయండి. సో యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ అయితే పెడుతున్నా. సో యునైటెడ్ స్టేట్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే సో అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి బ్రో పైన. సో అగ్రీ చేసేస్తున్నా. అండ్ దీనివల్ల వచ్చేసి మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రీఫైర్ అనేది అయితే సో మ్యాక్స్ అనేది ఈజీగా మీరు అయితే ఎక్కించుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకుని అయితే బాగా ఆడుకోవచ్చు అనమాట. ఇంటర్ఫేస్ ఇలా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ మనకి సో పేపాల్ అనేది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అనేది అవుతుంది కదా, నన్ను అని పెట్టేయండి. సో ఓకే మనకు అవసరం లేదు. అలానే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు స్ట్రీట్ నేమ్ వచ్చేసి అండ్ మీరు ఏదన్నా ఇచ్చేయండి బ్రో. మీకు సంబంధం లేదనమాట, ఇక్కడ డీటెయిల్స్తో కూడా సంబంధం లేదనమాట. ఇక్కడ స్టేట్కి సంబంధించి మాత్రం మీరు అయితే కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. యూఎస్ఏలో వచ్చేసి ప్రెజెంట్ నేను సో నేను సెలెక్ట్ చేసుకునేది ప్రెజెంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. న్యూయార్క్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో న్యూయార్క్ సెలెక్ట్ చేసిన తర్వాత వచ్చేసి జిప్ కోడ్ అనేది అయితే ఏ విధంగా ఇస్తారంటే 1000 అనమాట. ఓకే మీరు కూడా సేమ్ ఇట్లానే ఇచ్చుకోండి. అండ్ నేనైతే సో నెంబర్స్ అనేవి అయితే ఇచ్చేస్తున్నా. సో ఎట్లా ఇచ్చినా కూడా పర్లేదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఫైనల్లీ సో ఇంటర్ఫేస్ అనేది అయితే అండ్ ఓకే. సో నేనైతే ఎక్కువ నెంబర్లు ఇచ్చేసిన. సో 7 అయితే ఇవ్వాలంట. అండ్ ఓకే నేనైతే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇట్లా చూసుకోండి మరి ఏమైనా ఎర్రర్స్ వస్తే మాత్రం ఎందుకు వస్తున్నాయి ఏంటనేది అయితే చూసుకోండి. అండ్ ఫైనల్లీ అయితే డన్ మీద అయితే క్లిక్ చేయండి బ్రో. సో డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి అయితే రీఫ్రెష్ అయ్యి అండ్ ఇప్పుడైతే మనం ఫ్రీఫైర్ సెర్చ్ చేస్తే సో ఫైనల్లీ ఫ్రీఫైర్ వస్తుంది బ్రో. ఫ్రీఫైర్ మ్యాక్స్ కూడా వస్తుంది. అండ్ మీరు వచ్చేసి ఫ్రీఫైర్ ఇన్స్టాల్ చేయొద్దు. ఓకే సో ఫ్రీఫైర్ మ్యాక్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయండి. ప్రెజెంట్ ఓపెన్ అని వస్తుంది. సో ఓపెన్ చేస్తే నార్మల్ నా అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓకే బ్రో. సో ఫైనల్లీ మీకైతే మంచి ట్రిక్ అనేది అయితే అండ్ అర్థమైంది అనుకుంటున్నా. మీకు కానీ సో ఏమైనా చిన్న చిన్న సో స్టెప్స్ అయితే అర్థం కాలేదనుకోండి అండ్ ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళి అయితే చూసుకొని అయితే సో క్లారిటీగా వినండి బ్రో. సో ఓకే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఫైనల్లీ అయితే ఈ విధంగా మీకైతే ఫ్రీఫైర్ మ్యాక్స్ అనేది అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫ్రీఫైర్ కూడా సో సేమ్ అండ్ అప్డేట్ చేసుకుంటే ఫ్రీఫైర్ కూడా ఆడుకోవడానికి అయితే ఉంటుందన్నమాట మన సో గేమ్లో వచ్చేసి. అండ్ గాయస్ ఫైనల్లీ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కానీ అలాంటి ఇలాంటి ఫ్రీ రివార్డ్స్ కానీ అండ్ అప్డేట్స్ కానీ అండ్ రిడీమ్ కోడ్స్ కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ అలానే పక్కన పడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఎంతవరకు చూస్తే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయస్.